నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దళిత దండోరా నిర్వహించనుంది. ఇవాల ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సెప్టెంబర్ 17 వరకు కాంగ్రెస్ దళిత దండోరా కొనసాగనుంది. ఇంద్రవెల్లిలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించబోతున్నామని తెలంగాణ సమాజం అంతా కదిలి కేసీఆర్ పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ కాంగ్రెస్ దండోరాకు సంబంధించి ఎన్ని గంటలకి ఈ సభ ఉండబోతోంది, అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి శ్రీనివాస్? అవే, ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లోని ఇంద్రవెల్లి దగ్గర ఏదైతే గిరిజనుల స్మూర్తి గిరిజనులు స్థూపం వద్ద ఈ భారీ బహిరంగ సభ 16 ఎకరాల ల్యాండ్ లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులంతా కలిసి ఏర్పాట్లని 2-3 రోజుల నుంచి దగ్గరుండి పర్యవేక్షించి ఈ సభని ఎలాగైనా విజయవంతం చేయాలని, కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉత్సాహం లేక వెనుకబడిపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకి వాడ వాడకి ఊరూరు తిరుగుతూ ఎమ్మెల్యేల అటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ సభను విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని ప్రజల్ని జన సమీకరణ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 100,000 మందితోటి ఈ పోరుగడ్డ దగ్గర ఈ రోజు వీరు గిరిజన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ 7.5 సంవత్సరాలలో కేసీఆర్ ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారో దాన్ని ఎండగట్టుకుంటూ ఈ సభను నిర్వహించడానికి ఈ రోజు నుంచి ఈ నెల 17 వరకు 9 రోజుల వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గిరిజన దండోరా మోగించనున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంద్రవెల్లిలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముఖ్య నాయకులంతా ఇంద్రవెల్లి పైన దృష్టి పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఇన్ఛార్జీలు, చైర్మన్లు ఉండి వాడవాడకు తిరుగుతూ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ఈ సభను విజయవంతం చేసే దిశగా అడుగులు వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి రేవంత్ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొనున్నాడు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తోటి ఇంద్రవెల్లి చేరుకొని ఉన్నారు. తనెంబడి కూడా ఏదైతే టీపీసీ కార్యవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నాయకులు వీరందరూ కూడా పాల్గొనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఈ సభలో కూడా పాల్గొనున్నారు. కాదు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.